పిల్లాడికి బాగా దగ్గుగా ఉంటుంది, నువ్వులు గుండె అన్నం తింటానంటాడు, అమ్మ పెట్టదు. అంటే అమ్మ కఠినురాలా? కాదు, పెట్టకపోవడంలో అమ్మ సౌజన్యం ఉంది, జబ్బు పడిపోకుండా చూస్తోంది. అలా ఒక్కొక్కనాడు మీ కోరిక తీర్చకపోవచ్చు, మీకు ఇప్పుడు తెలియదు. కానీ ఆ కోరిక ఎందుకు తీర్చలేదు ఈశ్వరుడు అన్నది తరువాతి కాలంలో తెలుస్తుంది. నా దగ్గరికి ఒకరిద్దరు ఒకనొక సమయంలో వచ్చారు. వచ్చి వాళ్ళకు ఒక కోరిక తీరకపోతే, కోటేశ్వరారు మాకు ఈ కోరిక తీరలేదండి, మీరేమో భగవంతుడు అంటారు, అది అంటారు, ఇది అంటారు, మేము ఇన్ని నమస్కారాలు పెట్టుకుని వెళ్ళాం, ఆ కోరిక తీరలేదండి మాకు అన్నారు. అంటే నేను అన్నాను, వాళ్ళు సభలో ఉన్నారు అందుకని నేను చెప్పట్లేదు, బాగుండదు వాళ్ళు బాధపడతారని. అంటే నేను అన్నాను, ఏమండి మీరు కోరిక తీరలేదని బాధపడుతున్నారు, బాధపడకండి, ఈశ్వరుడు ఎందుకు తీర్చలేదో ఒకనాడు తెలిసిన తర్వాత మళ్ళీ మీరే నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడు ఈ కోరిక తీర్చకపోవడం ఎంత మంచిదైందో అని చెప్తారండి అన్నాను. వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల్లో వచ్చారు. కోటేశ్వరారు, నిజంగా మేము కానీ ఆనాడు ఆ కోరిక తీరి మేము అనుకున్న చోట ఉండి ఉంటే మేము అత్యంత సంక్లిష్టమైన స్థితికి వెళ్ళి ఉండేవారం, వెళ్ళకపోవడం ఎంత మంచిదైందో, ఈశ్వర అనుగ్రహం తీర్చకపోవడంలో ఉందని ఇప్పుడు తెలుసుకున్నామండి అన్నారు. కాబట్టి మనకేం తెలుస్తుంది, ఒక్కొక్కనాడు కోరిక తీరకపోవడంలో అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అలా చూడాలి ఈశ్వర అనుగ్రహాన్ని.